హైదరాబాద్ ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లాలో 58-59 జీవో ప్రకారం అర్హులైన లబ్దిదారులకు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లలగూడలో 305 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇళ్ల పట్టాల పంపిణీకి హాజరైన కొంతమంది ఆశావాహులకు అప్లై చేసుకున్నప్పటికీ రిజెక్ట్ కావడంతో మంత్రి ముందు ఆవేదనను వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్లై చేసుకోవడానికి మరో అవకాశం ఇచ్చారని, మళ్లీ అప్లై చేసుకోవాలని మంత్రి సూచించినప్పటికీ ఇప్పటికే 2 సార్లు అప్లై చేసుకున్నామని లబ్దిదారులన్నారు. మంత్రి వెళ్లిన తర్వాత స్టేజ్ పైన కింద లబ్దిదారులు ఆందోళన చేశారు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం నాయకులు చేసినప్పటికీ వినిపించుకోలేదు. ఆందోళన చేస్తున్న వారు కూర్చోవాలని చెప్పినా వినకపోవడంతో కొంతమందికి పట్టాలు పంపిణీ చేసి మిగతా వారికి మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు పంపిణీ చేయాలని అక్కడి నుంచి మరో ప్రోగ్రామ్ కి వెళ్లిపోయారు సబితా ఇంద్రారెడ్డి. మళ్ళీ అప్లై చేయండి ఆన్లైన్ లో. ఒకవేళ మీరు మొన్న పెట్టినప్పుడు మీకు రాకపోతే మళ్ళీ పెట్టండి. దయచేసి ఈసారి పెట్టినప్పుడు లోకల్లో ఉన్న కార్పొరేటర్లు కానీ లోకల్లో ఉన్న లీడర్లు కానీ వాళ్ళు పెట్టిన అప్లికేషన్ ఉంటే తీసుకొని ఎంఆర్ఓ దగ్గరకు వాళ్ళ దగ్గర పోయి మీరు కూడా కొంత ఎంక్వైరీ చేయించి అక్కడ సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోతే కొంచెం ఇచ్చే ప్రయత్నం చేయండి. లోకల్లో ఉన్న లీడర్లు కూడా మాకేం సంబంధం అని నాకు లేకుండా ఈసారి లాస్ట్ అవకాశం, మళ్ళీ రాదు వీళ్ళకి మళ్ళీ చేసుకోవడానికి. కాబట్టి ఇంటింటికి తిరగండి, మీరే ఇంటింటికి తిరిగి అమ్మ మీరు అప్లై చేసుకోండి. 58లో 59 ఇంట్లో ఉంది, నోటరీ ఉండే కూడా ఉంది అని చెప్పండి. చెప్పి అప్లై చేసుకున్న వాళ్ళ జిరాక్స్ తీసుకోండి. తీసుకొని మీరే ఎంఆర్ఓ గారి దగ్గర పోయి చూస్తే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ ఏదైనా చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంది, డాక్యుమెంట్స్ తక్కువనే అంటే మళ్ళీ వాళ్ళని అడిగి రిప్లై ఇస్తే వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేమ్మా మీరు కూర్చోండి. ఇక పెన్షన్ గురించి మళ్ళీ చెప్తున్నా అమ్మ, పెన్షన్ గురించి ఒకరొక్కరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇప్పటికే అప్లై చేసినోళ్ళకు మున్సిపల్లో ఇస్తే తప్పకుండా ఆన్లైన్లో ఎక్కిస్తారని చెప్తున్నా. దానికి ఇస్తాం, మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. మీరు ఎక్కడున్న అక్కడ కూర్చోండి. ప్రతి ఒక్కరిది మీ సర్టిఫికెట్ ఉంది మీ పేరు మీద, అది తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. అమ్మ మీరు కూర్చుంటారా?